రైతు మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ టు రైతు సేవ అగ్రిక్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కావేరీ ఫోర్ సిక్స్ ఎయిట్ హైబ్రిడ్ వరి పంటలో ఉన్నాం ఈ వరి పంటలో దిగుబడి ఎలా ఉంది పిలకలు ఎలా వచ్చాయి ప్రతి కంకిలో ఎన్ని గింజలున్నాయి అని ప్రత్యక్షంగా పొలంలో చూసి తెలుసుకుందాం పంటలలో వచ్చే పురుగులు తెగుళ్ళ లాంటి సమస్యలు నివారించడం వ్యవసాయ పరికరాల గురించి మరియు వ్యవసాయ అనుబంధ సమాచారాల కోసం వెంటనే రైతు సేవ అగ్రిటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కావేరి ఫోర్ సిక్స్ ఎయిట్ హైబ్రిడ్ వరి ఇది దొడ్డు రకం ఇది ఎంటీయు పది పది కంటే బరువుగా ఉండి అధిక దిగుబడులను ఇస్తుంది కావేరీ ఫోర్ సిక్స్ ఎయిట్ హైబ్రిడ్ వరిని ఖరీఫ్ మరియు యాసంగిలో సాగు చేసుకోవచ్చు కాలం ఖరీఫ్లో నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజులు మరియు యాసంగిలో నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల వరకు ఉంటుంది ఈ రకంలో దంటు బాగా ఉండి ప్రతి మొక్కకు పదమూడు నుండి ఇరవై పిలకల వరకు ఉన్నాయి ప్రతి పిలక నుండి కంకులు చూడవచ్చు ప్రతి కంకిలో సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై గింజల వరకు ఉన్నాయి గింజలు ఎంటియు పది పది కంటే బరువుగా ఉండి షైనింగ్ గా ఉంటాయి కావేరీ ఫోర్ లో గింజలు రాలకుండా ఉంటాయి కావేరీ ఫోర్ హైబ్రిడ్ వరి పంటలో కాండం దృఢంగా ఉంటుంది అందువల్ల అధిక వర్షాలకు గాలులకు కింద పడకుండా ఉంటుంది కావేరి ఫోర్ సిక్స్ ఐడ్ దిగుబడి ఎకరానికి ముప్పై నుంచి నలభై క్వింటల వరకు వస్తుంది కావేరి ఫోర్ సిక్స్ ఎయిట్ అగ్గి తెగులు మరియు దోమపోటుని కొంతవరకు తట్టుకుంటుంది ఇందులో ఎక్కువగా పాముపోడ తెగులు గమనించడం జరిగింది ఈ వరి పంటను మీరు సాగు చేసినట్లయితే ఈ వరి పంటలో ఏ ఏ తెగుళ్లను ఏ ఏ పురుగులను గమనించారో కామెంట్ బాక్స్ లో చెప్పండి కావేరి ఫోర్ సిక్స్ దిగుబడి ఎకరానికి ముప్పై నుంచి నలభై కింటల వరకు వస్తుంది ఈ పంటను సాగు చేసిన రైతులు మీకు ఎంత దిగుబడి వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి మామూలుగా వేసే ఎరువుల కంటే హైబ్రిడ్ వరి పంటలో పొటాష్ ఎరువులు ఎక్కువగా వేసుకోవాలి లేకపోతే ఇందులో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది హైబ్రిడ్ విత్తనాలను ఒంటి కర్రగా నాట్లు వేసుకోవాలి ఎకరానికి ఆరు కిలోల విత్తనాలు సరిపోతాయి ఇవి మార్కెట్లో మూడు కేజీల ప్యాకెట్ ధర ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు ఉంటుంది మీ ప్రాంతంలో దీని ధర ఎంత ఉంది అని కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ రకం వరి పంటను మార్కెట్లు ఏ లో కొనుగోలు చేస్తారు ఇది స్వల్పకాలిక పంట నూట ఇరవై పంట చేతికి వస్తుంది అందువల్ల తక్కువ నీటి సదుపాయం ఉన్న రైతులు కూడా దీనిని సాగు చేసుకోవచ్చు ఇంకా ఎలాంటి విత్తనాల గురించి వీడియో కావాలో కామెంట్ బాక్స్లో చెప్పండి మన రైతు సేవ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వ్యవసాయ అనుబంధ సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్లో కుణారం వన్ వన్ ఎయిట్ జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఎం పన్నెండు డెబ్బై ఒకటి ఎం పన్నెండు తొంభై లాంటి ఇతరాల మీద వీడియో చేస్తున్నాను ఆ వీడియోస్ తొందరలో మన ఛానల్లో చూడవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి వ్యవసాయ అనుబంధ సమాచారం కోసం రైతు సేవ అగ్రేటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి